ఏ హాయ్ ఫ్రెండ్స్, మీకు చూస్తున్న ఛానల్ అయితే విహండన్స్ తెలుగు. గైస్, మీకు చూపిస్తున్న ఈ బస్టాప్ అయితే బస్టాప్ లైబ్రరీ అయితే చెప్పొచ్చు. మనం పుస్తకాలు చదవాలంటే ఏ లైబ్రరీకో కొనుక్కోవడానికి బుక్ స్టోర్కి అయితే వెళ్తుంటాం కదా, ఇక్కడ మాత్రం అయితే బస్టాప్కి వెళ్తే సరిపోతుంది. బస్టాప్లో లైబ్రరీ ఏంటి అనుకుంటున్నారా? అవును, ఇది చంద్రగిరి మండలం ఏ రంగంపేట సమీపంలో మోహన్ బాబు యూనివర్సిటీ యాజమాన్య వినూత్న ఆలోచన నుంచి అయితే పుట్టింది. ఈ బస్టాప్లో లైబ్రరీ చుట్టూ పచ్చని చెట్లు, పాఠకులకు ప్రేరణనిచ్చే కొటేషన్లు, పుస్తక ప్రియులకు స్వాగతం అయితే పలుకుతాయి. రంగంపేటలోని శ్రీ విద్యానికేతన్ ఇంటర్నేషనల్ పాఠశాల ఎదురుగా ఏర్పాటు చేసిన రిక్వెస్ట్ బస్టాప్లో ర్యాకులుగా సమకూర్చి పుస్తకాలు అయితే పొందుపరిచారు. 2023 డిసెంబర్లో ఏర్పాటు చేసిన ఈ మినీ గ్రంథాలయంలో నవలలు, జీవిత చరిత్రలు, సైన్స్ అండ్ టెక్నాలజీ, విద్యాపరమైన పుస్తకాలు అయితే దాదాపు 300 వరకు అయితే అందుబాటులో అయితే ఉన్నాయి. MBU విద్యార్థులతో పాటు స్థానికులు కూడా ఇక్కడ బస్టాప్లో కూర్చొని అయితే చదువుకోవచ్చు. అవసరమైతే ఇంటికి తీసుకెళ్ళిన మరి అయితే చదవచ్చు. నిత్యం 60 నుంచి 80 మంది పాఠకులు అయితే ఈ బస్టాప్కి అయితే వస్తుంటారు. సెక్యూరిటీ కోసం అయితే ఇక్కడైతే ఒక సెక్యూరిటీ గార్డ్ని అయితే ఉంచారు. ఇది గాస్ మరి ఈ వీడియోలో అయితే మనకి బస్టాప్లో అయితే లైబ్రరీ అయితే ఏర్పాటు చేశారు. ఇది కొంచెం మంచి విషయం, ఎందుకంటే మనం బస్టాప్లో కూర్చొని అయితే చదువుకోవచ్చు, వెయిట్ చేస్తుంటాం కదా బస్సు కోసం, ఈ టైంలో మనం అయితే పుస్తకాలు చదవచ్చు. ఇది గాయస్ మరి నా వీడియో. నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ గాయస్.